వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. నేను మీ యాంకర్ పప్పుని. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, సింగర్ పవన్ ఉమాపతి గారు. తను పాడత తీయగా స్వరాభిషేకం షోలలో కూడా పార్టిసిపేట్ చేశారు. ఆయన ఎన్నో స్టేజ్ షోలు కూడా చేశారు. ఆయన రీసెంట్లీ మూవీస్ లో కూడా పాడుతున్నారు. తను ఎలా జరిగింది, ఆ స్టేజ్ షోకి ఎలా వచ్చారు, ఆయన పాడత తీయగా అంటే బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా కలిసి పాడడం జరిగింది, అలా జర్నీ ఏంటో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ పవన్ గారు. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రస్తుతం కొంచెం బయట పరిస్థితులు అంతా లేకపోయినా కూడా ఓకే నడుస్తుంది. ఓకే, మీరు మాకు సింగర్ కాబట్టి మీ పాటతో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. ఇది నేను ఫస్ట్ స్టేజ్ ఎక్కినప్పుడు పాడిన పాట. ఓ సూపర్. 67 నేను స్టేజ్ ఎక్కాను. ఓ సూపర్. అప్పుడు నాకు డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డు కూడా వచ్చింది. ఓకే, ఆ పాటతో నేను స్టార్ట్ చేస్తాను. అచ్చా. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి, జయ జయ స శ్యామల సుశ్యామ చల చేలా చల, జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల, జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ, జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి. వావ్, సూపర్ సార్, సూపర్. 6th క్లాస్ నుంచి మీకు? 6th 67. యాక్చువల్గా ఈ పాట మామూలుగా టీవీ అప్పట్లో రేడియోలలో ప్లే అయ్యేది. ఓకే. అయితే నేను అంటే నేను ఒక పాటగాడిని అని, నేను అసలు పాటలు పాడుతున్న విషయం నాకు కూడా తెలియదు. నేనేదో ఆటలు ఆడుకుంటూ ఏదో రేడియోలో వస్తున్న పాటలు, ఇంట్లో రేడియో ఏదో ఉండేది, ఏదో రేడియోలో వస్తున్నది పాట, టీవీలో ఏదో పెడుతున్నారు పాటలు వింటూ అలా ఆడుకుంటూ పాటలు పాడుతుంటే మా ఇంట్లో వాడు గుర్తించారు. ఓకే. గుర్తిస్తారు, వీడు బాగా ఆడుతున్నాడు, వీడు ఇట్లా అంటే ఇంత చిన్న వయసులో పాడుతున్నాడు అని ఒకటైతే ఏదైనా కాంపిటీషన్లో పంపిద్దామా అంటే 6 ఏళ్ల వయసు, దేనికుంటుంది 6 ఏళ్ల కాంపిటీషన్స్ ఏముంటాయి. బట్ అప్పుడు ఏదో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏదో కాంపిటీషన్స్ పెట్టారు. కాంపిటీషన్స్ పెట్టినప్పుడు జూనియర్స్ విభాగంలో 10 ఏళ్ల బిలో 10 ఇయర్స్, సీనియర్స్ విభాగంలో అబౌవ్ 10 ఇయర్స్ పెట్టారు. పెట్టినప్పుడు నేను బిలో 10 ఇయర్స్లో నన్ను పార్టిసిపేట్ చేయడం లేదు. విచిత్రంగా నా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే తమాషా ఏంటంటే నేను పాటగాడిన అనే విషయం నాకు తెలియదు. స్టేజ్ ఎక్కించారు, ఇంట్లో ఎట్లా పాడావు అట్లాగే పాడాను. పాడాను, పాడిన తర్వాత ప్రైజ్ వచ్చింది. ప్రైజ్ వచ్చిన విషయం కూడా నాకు పెద్ద తెలియదు, అంటే అదొక కాంపిటీషన్ అని అసలు ఏమీ తెలియదు నాకు. బట్ అలా స్టార్ట్ అయింది జర్నీ. అలా స్టార్ట్ అవుతూ మళ్ళీ 8-9 ఏళ్ళకి మళ్ళీ ఒకలాగే కాంపిటీషన్స్ చేయడము, ఇంట్లో వాళ్ళు కానీ లేదంటే చదివిన స్కూల్స్లో టీచర్స్ కానీ ఇంకెవరినైనా నన్ను తీసుకెళ్ళడము, తీసుకెళ్ళి పాట పాడటము, ఖాళీ చేతులతో వెళ్ళడం, ప్రైజ్తో రావడం, అలా చాలా మటుకు డిస్ట్రిక్ట్ లెవెల్, టౌన్ లెవెల్, స్టేట్ లెవెల్లో కూడా 2-3 అవార్డులు వచ్చాయి అప్పుడు. అలా 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 స్టార్ట్ అయ్యింది.